మార్నింగ్ ఫ్రమ్ సోమశిల. సో నైట్ అయితే ఇక్కడే పడుకున్నాం మేము, బండ్లు ఇక్కడ పెట్టేసి. సో ఇదంతా చూస్తున్నారు కదా, నైట్ ఇక్కడ బండి పెట్టేసినాం. సో సన్ రైజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు నార్మల్ టైంలో ఇప్పుడు వచ్చినప్పుడు ఉంటే ఇక్కడ దాకా అయితే వాటర్ ఉంటాయి, ఇప్పుడైతే తగ్గిపోయినాయి. సో ఇప్పుడు లోపల వరకు వస్తున్నాం, మనం బండి వేసుకొని వెళ్తున్నాం. మన వాళ్ళు ఆనంద వెళ్ళిపోయినరు కొడుకులు, ఆగంటే వెళ్ళిపోయినా ఆగకుండా జెట్ స్పీడ్ వెళ్ళిపోయాను. మనం కూడా పోదాం ఇప్పుడు. ఇప్పుడే కూల్ స్టార్ట్ అయితే చేసిన. మంచిగా ఉంది. ఆఫ్ రోడ్ లవర్స్ అయితే ఆరామ్స్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. బాబా బాబా హే, పక్కనే ఈ షేన్ బాగుంది ఫోటోలు దిగడానికి. కొంచెం సన్ రైజ్ అయినాక మంచిగా వచ్చి ఇక్కడ ఫోటో దిగవచ్చు. ఎక్సలెంట్ ఉంది అసలు వ్యూ. ఓహో, సమాధి ఎవరిదో ఇక్కడ, ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా చెక్కు జరుగుతలేదు. అసలు రోడ్ లేదనుకున్నా, అంటే ఇంకా కాలేదనుకున్నాను రోడ్, కానీ ఇంత మంచి రోడ్ అయ్యింది. ఓహో, అసలు ఇక అసలు నీళ్ళే వీటు చాలా తక్కువ ఉన్నాయి వాటర్ అయితే. ఓహో, ఇది మసీద్ అంటారు ఇక్కడ సైడ్, లెఫ్ట్ సైడ్లో మసీద్. నాకైతే నిద్ర రాలేదు అసలు. వాళ్ళైతే మంచిగా అనుకున్నారు మా వాళ్ళు, నాకైతే నిద్ర రాలేదు. హెల్మెట్లు ఎప్పుడు ఎత్తుకోతారని భయం గంటకోసారి లేచి చూస్తుంటే నేను వండుకున్నది అక్కడ ఆ ఘాట్ దగ్గర ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఇంతవరకు అయితే వాటర్ ఉన్నాయి, కింద కనిపిస్తుందా ఇక్కడ దాకా. ఇది మసీదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనోళ్ళు అయితే రాత్రి వచ్చిందంట. ఇక్కడ మంచిగా సిబిజెడ్ మీద హైదరాబాద్ నుంచి వచ్చింది. మంచిగా క్యాంపింగ్ టెంట్ వేసుకొని మంచి క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నారు నైట్. మంచిగా సెట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చినంట. చెప్పండి బ్రో, ఎక్కడి నుంచి వచ్చింది మీరు? హాయ్ బ్రో, పేరు బ్రో? రాజేష్. ఎక్కడ నుంచి వచ్చిండ్రు? హైదరాబాద్ నుంచి. ఎట్టే వచ్చిండ్రు అంటే? యాక్చువల్గా మేము వచ్చింది సలేశ్వరం. ఓకే. సలేశ్వరం నుంచి ఉమామహేశ్వరంకి వెళ్ళాం. అక్కడ ఏదో చిన్న బోర్డు చూసాం అనమాట. ఇదేంటి సోమశిల హరిత 93 కిలోమీటర్స్ అని బోర్డు చూసాం. ఎట్లా ఉంది ఇక్కడ వెదర్? ఏంటి బ్రో ఎట్లుందంటే దానికి అసలు ఎప్పుడన్నా చెప్పలేము అట్లా. యాక్చువల్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దీంతోనే నేను బ్లాగ్ చేస్తా ఉంటా, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. వర్షాకాలంలో కూడా ఒకసారి రావాలి అంటే మనం ఉన్న ప్లేస్ మునిగిపోద్దంట కదా. మునిగిపోతుంది బ్రో, ఇది మొత్తం వాటర్ తో నిండిపోతుంది. అదే ఫుల్ వాటర్ ఉంటుంది మొత్తం. అదే ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట, మీరు ఉన్న ప్లేస్ వర్షాకాలం మునిగిపోతుంది. ఎక్స్పెక్ట్ చేయలే కదా. మేము వర్షాకాలంలో వస్తాం ఖచ్చితంగా. అంటే మనం ఉన్న ప్లేస్, మనం పడుకున్న ప్లేస్ వర్షాకాలం మునిగిపోతుంది అంటే అనిపిస్తుంది ఆ ఫీలింగ్. సో మనలో అయితే మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంట్ కూడా మంచిగా వేసుకున్నారు. మేము ఇట్లా టెంట్ ఎత్తుకున్నాం అనుకున్నాం, టెంట్ తెచ్చుకోవాలి. అక్కడ బ్లాంకెట్లు వేసుకొని మంచిగా వండుకున్నాము. సో నెక్స్ట్ టైం ట్రై చేయాలి మనం కూడా. ఇక్కడ వేసుకొని ఇంకా మంచిగా టెంట్ వేసుకొని. సో మనల్ని సిబిజెడ్ నుంచి సలేశ్వరం పోయి, సలేశ్వరం నుంచి ఇటు వచ్చిందంట. సలేశ్వరం కాడ జస్ట్ బోర్డు చూసి వచ్చిందంట, కానీ ఇక్కడ వచ్చినాక ఇంకా పైన కేరళ కూడా వెళ్ళాం మేము. కేరళ వెళ్ళావా? అవునా, బైక్ లాస్ట్ ఇయర్. గ్రేట్. చూసింది కదా నా బండి మీద నేను అనుకుంటా, కానీ చూడండి మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు 150 కానీ 200 cc కూడా. బైకింగ్ కమ్యూనిటీ అంటే ఇట్లా ఉంటుంది. మనం అంటే మనం బ్లాగర్ చూసినప్పుడే ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. మనం పోవాలని ఫిక్స్ అయితే ఏ బండి ఏంది బ్రో, 150 ఏంది, 50 cc ఏదైనా సరే. ఇతను చూసినప్పుడే నాకు అంటే నేనే గుర్తు వచ్చిన అనమాట. చిన్న బైక్ అనుకున్నా నేను. 125 అయినా నేను ట్రావెలింగ్ చేస్తుంటా, అంటే నీ అంత తిరగలేదు నేనైతే చెప్తున్నా. లాస్ట్ 300 అంతే, అంతకంటే ఎక్కువ పోలేను. తను కేరళ కూడా వెళ్ళొచ్చు. దీనిపైన కేరళ సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ 2008 మోడల్. 15 years అయిపోతుంది ఈ డిసెంబర్ వస్తే. 15 years ఆల్మోస్ట్ 15 years అయిపోతుంది. ఇంకా ఈయన నడుపుతున్నానంటే గ్రేట్. చూడండి ఆ బండి అంత కండిషన్ లో ఉంది. సో ఇది ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం. మనలో అయితే వెళ్ళిపోయినారు, నువ్వు వస్తావా రాదా అని వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఉన్నా, బండి అటు ఉంది. ఇంకా బండి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా టిఫిన్ చేసి స్టార్ట్ కావాలి ఇంకా. సో గైస్ ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది. సో ఇంతసేపు అన్న వాళ్ళతో మాట్లాడి ఇప్పుడైతే మనం బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం. బాయ్ బ్రో. బానే మాట్లాడినాం ఒక 1 అవర్ దాకా ఇట్లా. సో మంచి అంటే ఆ బండి చూసినప్పుడే నాకు ఒక ఫీల్ వచ్చిందనమాట. క్యాంపింగ్ ఒకవేళ క్యాంపింగ్ టెంట్ ఉంటే మేము కూడా ఇక్కడే పడుకునేటోళ్ళం. మెయిన్గా మాకు టెంట్ లేదని అక్కడ పడుకున్నాం మేము. అరుణ్ ఏం తింటున్నారా? దోశ, దోశ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ వేసిండు. మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ తింటుండు వీడియో. ఇంకిప్పుడు ఇడ్లీ, ఇంకిప్పుడు దోశ వచ్చింది. దోశ తింటున్నాం, అది కథం అయిపోయింది. ఫస్ట్ నాకు ఇచ్చింది అయిపోయింది. చేసి మళ్ళీ స్పాట్ ఉంది మంచిగా ఫోటోలు దిగడానికి. ఆడికి ఫోటోలు దిగి ఇంటికి బయలుదేరుతాం. మనకి ధర ఫోటోలు ఫోటోలు దిగి వెళ్తాం. మంచిగా లొకేషన్ చూపించి అక్కడ వెళ్ళాను. ఫస్ట్ టిఫిన్ తిందామని వచ్చింది. సో గైస్ నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారు. సో ప్రజెంట్ నేను ఈ నువ్వుల చేనులో ఉన్నాను అనమాట. సో భయంకరంగా ఎండ కొడుతుంది చూస్తున్నారు కదా. సో 9:30 అవుతుంది టైం ఇప్పుడు. నాకు అక్కడ టిఫిన్ చేసి వచ్చినాక సో పొద్దున్న దిగింటే బాగుండు. పొద్దుగా చూసింది కదా. సో ఆ అన్న దగ్గర అయితే కొంచెం మాట్లాడినాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అక్కడే, 2 అవర్స్ అక్కడనే మాట్లాడినాం. సో మొత్తం టైం మొత్తం అక్కడనే అయిపోయింది. సో టిఫిన్ చేసి వచ్చి ఇంకా ఫోటోలు దిగినాం. ఇంక ఇప్పుడు మాకైతే ఇప్పుడైతే మాకు కొంచెం వర్క్ ఉంది. సో అందుకే వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ మంచిగా ఈసారి వస్తే క్యాంపింగ్ టెంట్ తోటి వచ్చి మంచిగా ఆరామ్సే. ఇప్పుడు ఇందాక చూసాను ఆ భయ్య వాళ్ళు. సో సేమ్ అట్లానే మనం కూడా క్యాంపింగ్ టెంట్ వేసుకొని మంచిగా బోన్ ఫైర్ వేసుకొని మంచిగా అయితే క్యాంపింగ్ చేసి వెళ్తాం ఈసారి నెక్స్ట్ టైం. సో ఇది చూసుకుంటే మినిములేషన్ చూడండి అసలు మస్తు వేసాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము ఇంత ఉంటుందని. సో ఇక్కడైతే ఫోటోలు తీయలేం. అవి చూడాలంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తా. సేమ్ సత్తూరు మహేష్ గౌడ్ అని ఉంటుంది. సో వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా మెసేజ్ చేయాలంటే కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక్కడ నా నీడను ఉండాలన్నా కూడా లేదు, ఏం ప్లేస్ లేదు అసలు. ఇక్కడ చూపిస్తా చూడండి ఒకసారి. ఇదే అనమాట కనిపిస్తుంది కదా, ఇదే నువ్వుల చేను. అక్కడ నుంచి ఆ గుడి దగ్గర నుంచి ఇట్లా 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 ఆడ ఊరికేసాను. మొత్తం పెద్దగా చాలా మస్తు పెద్దగా అంటే మస్తు పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా అక్కడ దాకా మొత్తం ఇదే ఉంది చేను. ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం మస్తు నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ వస్తాయి. అండ్ ఈవినింగ్ టైంలో వస్తే ఇక్కడ సన్సెట్ అవుతుంటుంది. లైటింగ్ అయితే మంచిగా అయితే ఫోటోలు వస్తాయి. నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం. ఒకరోజు మొత్తం ఈవినింగ్ ఉండేటట్టు ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకు ఖాళీగా ఉన్నప్పుడు అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే మనం బ్యాక్ టు హోమ్ వెళ్తున్నాం. సో మనం నెక్స్ట్ ఇంకా బండెక్కి మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే. ఇంకో ఇట్లా స్టేట్ వెళ్తే గుడి అనమాట. మేము వెళ్తుంటే చూడండి యోయో డీలక్స్ రూమ్స్ అంటే ఎవడో వై కట్టేసి ఓయో రూమ్స్ అని పెట్టింది. అమ్రాబాద్ పులులు అభయారణ్యం రేంజ్ కొల్లాపూర్ డివిజన్ అచ్చంపేట్. అమ్మో పులి. ఆరామ్సే 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 ఆరామ్సే. కొత్త బండి ఇది, ఉద్దకండి. తొక్కుతోటి కొట్టింది అది. అయ్యా ఇక్కడ ఏందో లేదు తెలియదు కానీ తొక్కుతోటి అయితే కొట్టింది నన్ను. వచ్చేసి 9:51 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే తొందరనే వెళ్ళిపోతాం అనుకోండి. ట్రాక్టరు తొందరనే వెళ్ళిపోతాం. జస్ట్ ఒక 20 minutes వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు డే టైం లైట్ కనిపిస్తుంది కాబట్టి ఒక 60 స్పీడ్ క్రూజ్ చేసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ టైం వస్తే కొంచెం మంచి టైం తీసుకొని రావాలి. టార్చెట్ నుంచి ఇట్లా ఉరికొచ్చింది బండి. అది పంది వచ్చి ఈడ గుద్దేసింది మనకు ఎగ్జాక్ట్లీ ఆ తాడిచెట్టు కాడ. మీకు వీడియో ఉంటే నేను పెడతా చూడండి. ఆ రోజు తీసిన వీడియో. నేను కింద పడ్డది ఇదే ప్లేస్. ఇగో నా బండి. ఇగో ఇది కొల్లాపూర్ రోడ్డు. ఇది నుంచి వచ్చేది కొల్లాపూర్ రోడ్డు. అయితే ఈ సైడ్ వెళ్తున్నాం, ఇటు సైడ్ వెళ్తున్నాం సింగోటం సైడ్. ఇగో ఇక్కడ పంది పడ్డది. ఇగో సేమ్ ప్లేస్. ఒక్క నిమిషం ఫోటో చూపిస్తా. ఇక యాంగిల్ చూడండి సేమ్ ఉందా. ఇక బ్లడ్ బ్లడ్ది కూడా ఇంక ఫోటో చూపిస్తా. ఇక చిన్న ఇదే అంటావా? అదే అదే నా ప్లేస్. చిన్న ఇదే అంటుండ్రు ఫిక్స్ అయ్యిండు. ఆల్రెడీ నేను 5 days తర్వాత ఇగో సేమ్ ఉంది. అచ్చు చూడండి ఒకసారి. ఇటు సైడ్ నుంచి కొల్లాపూర్ ఇగో ఇటు పోతున్నాం ఊరికి ఈ బయలు వేసుకొని. సేమ్ ఇదే బండి. ఇటు సైడ్ వెళ్తున్నాం. ఇటు సైడ్ వెళ్తే పంది ఇగో ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి కరెక్ట్ ఇక్కడ ఇంజన్కి ఇగో లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఇంజన్ కొట్టుకున్నది. కొట్టుకుంటే చిన్నన అట్ సైడ్ వెళ్ళిపోయిండు. చిన్నన బండి ఇట్టొచ్చి ఇక్కడ పడ్డది. ఇక్కడ పడితే బైక్ ఈడ పడ్డది. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది బండి, ఇక్కడ ఈడ్చుకొచ్చింది. నేను ఈడ పడ్డా. ఇది లైట్ ఉంది కదా, సేమ్ ఇది ఇటే ఇటే ముఖమై ఇట్లా లెఫ్ట్ సైడ్ కింద పడ్డది. పంద అయితే ఇటు సైడ్ పడ్డది. నైట్ 8 గంటలకు ఈ మబ్బులు ఏం కనిపిస్తుంది చెప్పు. ఇటు నుంచి వచ్చింది, ఇక జమ్ము ఉంది కదా, సడన్లీ ఎంట్రీ వచ్చింది కాబట్టి ఏం కనిపించలే మాకు. పల్లి అనమాట. ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది మన ఊరు. సో టైం వచ్చేసి 10:26 అవుతుంది. మనం తొందరనే వెళ్ళాలి, కాకపోతే మధ్యలో ఆ గ్లామర్ బండి ఉంది కదా కొంచెం హ్యాండ్ ఇచ్చింది, స్టార్ట్ కాలేదు. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.